హాయ్ ఎవ్రీవన్, స్కూల్ అటెండెన్స్ యాప్లో డేట్ ఆఫ్ బర్త్, ప్రెజెంట్ స్కూల్ జాయినింగ్ డేట్, ప్రెజెంట్ క్యాడర్ జాయినింగ్ డేట్, ఫస్ట్ అపాయింట్మెంట్, అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్, ఆప్షనల్ సబ్జెక్ట్స్ అప్డేట్ చేసే విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ వెర్షన్ను ముందుగా మీరు ప్లేస్టోర్ నుంచి అప్డేట్ చేసుకోగలరు. అప్డేట్ చేసిన తర్వాత ఇన్పుట్ సర్వీసెస్లో స్క్రోల్ చేసే కొద్ది బాటమ్ రైట్ కార్నర్ టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ టైల్ కొత్తగా ఇన్సర్ట్ చేయడం జరిగింది. టైల్ని ఓపెన్ చేయాలి. ముందుగా డేట్ ఆఫ్ బర్త్ను సెలెక్ట్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ను సెలెక్ట్ చేయడం కోసము క్యాలెండర్ సింబల్పై ప్రెస్ చేయాలి. క్యాలెండర్ సింబల్లో డేట్ ఆఫ్ బర్త్ను సెలెక్ట్ చేయడం కోసము ముందుగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఇయర్ను సెలెక్ట్ చేయాలి. దీని కొరకు ఇయర్ సింబల్పై ప్రెస్ చేయాలి. మీ డేట్ ఆఫ్ బర్త్లో ఇయర్ను సెలెక్ట్ చేసి ఓకేపై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ మంత్ను సెలెక్ట్ చేయాలి. మీ డేట్ ఆఫ్ బర్త్లో మంత్ను సెలెక్ట్ చేసి డేట్ను సెలెక్ట్ చేయాలి. తర్వాత ఓకేపై ప్రెస్ చేయాలి. అదేవిధంగా డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ క్యాలెండర్ సింబల్పై ప్రెస్ చేసి ఇయర్ను సెలెక్ట్ చేసి మంత్ను సెలెక్ట్ చేయాలి. మంత్ను సెలెక్ట్ చేయడం కోసము లెఫ్ట్ ఆరో రైట్ ఆరో పై ప్రెస్ చేస్తూ ఉండాలి. మంత్ సెలెక్ట్ చేసిన తర్వాత డేట్ను సెలెక్ట్ చేయాలి. తర్వాత ఓకేపై ప్రెస్ చేయాలి. డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ సెలెక్ట్ చేసిన తర్వాత ప్రెజెంట్ డెసిగ్నేషన్ సెలెక్ట్ చేయాలి. డ్రాప్ డౌన్ ట్రయాంగిల్ ప్రెస్ చేసి మీ యొక్క డెసిగ్నేషన్ను సెలెక్ట్ చేయాలి. మీ యొక్క ప్రెజెంట్ డెసిగ్నేషన్ సెలెక్ట్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రెజెంట్ క్యాడర్ ఆఫ్ పోస్ట్, ప్రెజెంట్ క్యాడర్ పోస్ట్లో ఎప్పుడు జాయినింగ్ అయ్యారో డేట్ను సెలెక్ట్ చేయాలి. ప్రమోషన్ పొందిన డేట్ను సెలెక్ట్ చేయవలసి ఉంటుంది ఆ పోస్టుకు సంబంధించి. నెక్స్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ద ప్రెజెంట్ స్కూల్, ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి స్కూల్లో ఏ తేదీలో జాయిన్ అయ్యారో ఆ తేదీని సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. క్యాలెండర్ సింబల్పై ప్రెస్ చేసి ఇయర్ సెలెక్ట్ చేసి మంత్ సెలెక్ట్ చేసి డేట్ను సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇన్ డిగ్రీ ఆర్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ సంబంధించి ఆప్షనల్ సబ్జెక్ట్స్ను సెలెక్ట్ చేయాలి. డ్రాప్ డౌన్ ట్రయాంగిల్ ప్రెస్ చేసి సబ్జెక్ట్స్ను సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ కన్ఫర్మ్ బటన్పై ప్రెస్ చేయాలి. స్క్రోల్ చేసే కొద్ది ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇన్ పీజీఆర్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ సంబంధించి మీ యొక్క ఆప్షనల్ సబ్జెక్ట్స్ను సెలెక్ట్ చేయాలి. ఒకవేళ మీకు పీజీ అప్లికేబుల్ కాకపోతే నో సబ్జెక్ట్ బాక్స్ ఉంటుంది, దానిపై టిక్ చేసి కన్ఫర్మ్ బటన్పై ప్రెస్ చేయాలి. సో పీజీ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉన్నవారు సో పీజీ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసి కన్ఫర్మ్ బటన్పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ మెథడాలజీస్ ఇన్ బీఈడీ ఆర్ ఈక్వివాలెంట్, డ్రాప్ డౌన్ ట్రయాంగిల్ ప్రెస్ చేసి బీఈడీలో మీ యొక్క మెథడాలజీ సబ్జెక్ట్స్ను సెలెక్ట్ చేయాలి. డ్రాప్ డౌన్ ట్రయాంగిల్ ప్రెస్ చేసి బీఈడీలో మీ యొక్క ఆప్షనల్ సబ్జెక్ట్స్ను సెలెక్ట్ చేయాలి. సో ఈ విధంగా బీఈడీ మెథడాలజీ సెలెక్ట్ చేసిన తర్వాత కన్ఫర్మ్ బటన్పై ప్రెస్ చేయాలి.
నెక్స్ట్ ఈ విధంగా కల్పించిన తర్వాత చివరిలో సబ్మిట్ బటన్ పై ప్రెస్ చేయాలి. తర్వాత మనకి ఈ విధంగా ప్రారంభిస్తుంది, స్కూల్ అటెండెన్స్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనము స్కూల్ అటెండెన్స్ యాప్లో టీఐఎస్ డేటాను అప్డేట్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.